మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి నాన్నగారిని నేను చూసుకుంటాను పర్వాలేదు ఆయన కోరుకొనివో మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్ లోనే గడిచిపోయింది అదో పెద్ద కథ రెండు వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు సుధా నేను ఇంటికి వచ్చాం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఈలోగా आयन को मल्ली अटाक मेम इंत मे इधर कष्ट वे मूड रोजल कदा बैलदेरें ना दूसान आयन की इपड़ेगा नयमी चला बाधा सुधा लीवलूर बैलदेरें वे आदिवार वस्ते चालू वे आदिवार इंटरा वी सड़े इकड़क रही సరే జాగ్రత్త మరి వస్తానండి ఆ ఈ టైం లో మంచి డిసిషన్ తీసుకున్నారు సార్కు నయమేంత వరకు సోదన్ ఇక్కడే ఉండనివ్వండి లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు చాలా ఇబ్బంది పెట్టాను కదూ చచ్చా అటువంటిదేం లేదు అనారోగ్యం మనకి చెప్పొస్తుందా ఏమండి జయదేవ్ గారి రికార్డింగ్ కి మనల్ని రమ్మని చెప్పారు కార్ కూడా పంపిస్తానన్నారు ఓ అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావ్ మీరు కూడా రండి నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు నాకు రావడం కూడా ఇష్టం లేదు ఆ నానా కార్ వచ్చింది రండి ఆ వెళ్ళొస్తామండి చీకటి పడేలోగా బయలుదేరు నువ్వే వస్తావా తీసుకురావడం నేను రావాలా ఎందుకలా కోపంగా మాట్లాడతారు నానకు చాలా సీరియస్ గా ఉందట